జగన్ గారి పాలన ఆయన వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఎలా ఉంది? ప్రజలంతా కూడా ఉదయం లేచిన తర్వాత గతంలో దేవుణ్ణి దండం పెట్టుకునే వాళ్ళం. 6 నెలలు లాక్డౌన్ అయ్యి పనులు లేకపోయినా సరే మాకు జగన్ గారు పనులు లేకపోయినా సరే ఒకరోజు కూడా పస్తు లేకుండా మమ్మల్ని కాపాడిన దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ప్రతి పథకంలోనూ మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మా బిడ్డల చదువు కోసం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడికి మేము రుణపడి గిఫ్ట్గా ఇస్తాం అని చెప్పి ఈరోజు మేము 5వ డివిజన్లో కలపాల అంబేద్కర్ గారి డివిజన్లో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ఎస్సీ భాగం విజయవాడ నగర ఎస్సీ భాగం సంయుక్తంగా ఈరోజు ప్రయటించడం జరిగింది. ప్రతి ఇంటికి మీరు రావక్కర్లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు గుండెల్లో ఉన్నాడు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులేస్తాడు. నిరంతర కోసం, ప్రజల కోసం, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఓటు వేసిన వాడికి ఓటు వేయని వాడికి కూడా ఇవాళ ఇంత గొప్పగా ప్రజా పథకాలు, ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాయంటే ఆయన మేలు మేము మర్చిపోమని చెప్పని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దేవినేని రాజశేఖర గారికి ఇది కంచుకోట. అందులో ఈరోజు ఆయన వారసుడు అవినాష్ బాబు గారు, ఆయన అత్యంత ఆప్తుడు కడియాల బుచ్చిబాబు గారు ఇక్కడ ఒక మంచి ప్రజల్లో ఒక మంచి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే అయ్యా మేము అవినాష్ గారు మాకు ఏ చిన్న పని వచ్చినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే మమ్మల్ని దూరంగా ఉండి చూసి దళితులను చూడకుండా పేదవారం చూడకుండా పిలిచి మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. బుచ్చిబాబు గారు కూడా అదేవిధంగా మాకు సహాయం చేస్తున్నారు. కాబట్టి కల్లపాల అంబేద్కర్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించుకొని అవినాష్ బాబు గారికి దేనికి బుచ్చిబాబు గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కల్లపాల అంబేద్కర్ గారు కూడా గత 2 సార్లు గెలిచి ప్రతి ఒక్కరికి కార్పొరేటర్కి వచ్చి సమస్యలు చెప్పుకునే అవకాశం లేదు. కార్పొరేటర్ గారే వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మీకేం కావాలి, మీ కష్టాలు ఏంటి, మీ సుఖాలు ఏంటి అని చెప్పుకొని సత్వరం పనిచేసే గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. ఆయన గొప్ప మెజార్టీతో గెలుస్తాడని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మరి చంద్రబాబు గారు చూస్తుంటే ఇప్పుడు పంచాయతీలు మాకు దరిదాపుగా వచ్చాయి, ఈసారి కార్పొరేట్ దాంట్లో కూడా మాకు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఇంకా 6 రోజులు ఉన్నాయనగా ఎన్నికల్లో మనం చిత్తుగా ఓడిపోతామని చెప్పని కొన్ని శక్తులను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ ఆఫ్ చేశాడు. అప్పుడు కరోనా లేదు, కరోనా మరణాలు లేవు. కానీ ఈరోజు కరోనా మరణాలు వచ్చేసి ఉద్యోగ సంఘాలంతా కూడా అధికారులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ కార్మికులంతా కూడా మేము చేయలేము, మేము కష్టపడి ఉన్నాము, కరోనాలో 6 నెలలు మా ప్రాణాలు తెగించున్నామని చెప్పని ఉద్యోగ సంఘాలు, ఎన్జిఓస్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఏది ఏమైనా సరే నేను చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పని ఎన్నికల కమిషనరు చేయడం జరిగింది. కానీ నిన్న పంచాయతీల్లో నేను పెడన ఇన్ఛార్జిగా అబ్జర్వర్గా వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా సరే కరుడు పెడ నియోజకవర్గం అంటే అక్కడ గౌడ సోదరులు, కాపు సోదరులు, ఎస్సీ సోదరులు ఎక్కువగా నివసించే ప్రాంతం, రొయ్యలు, చేపల చెరువుల ప్రాంతం, అక్కడంతా కూడా పెత్తందారులది హవా, తెలుగుదేశం హవా ఉంది. అటువంటి కంచుకోటను బద్దలు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 80% గిఫ్ట్గా ఇచ్చిన ఘనత ఇవాళ స్థానిక సంస్థలది. ఇంకా అంతకంటే ఆ రోజు మాకు గుర్తు లేదు, ఫ్యాన్ గుర్తు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన వారు మాత్రమే అక్కడ గెలిచారు. చంద్రబాబు నాయుడు గంభీరంగా పిలిచి చెప్పాడు మొత్తం మాయే, మేమే గెలుస్తామన్నాడు. కానీ ఎక్కడ అడ్రస్ లేకుండా పోయాడు. కుప్పంలో కూడా లేదు కదా, కుప్పం ఏంటి అసలు? కుప్పంలో ఆయన గెలిచే పరిస్థితి లేదని మొట్టమొదటి చెప్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలంతా ఏం చూస్తున్నాడు? నిరంతరం ప్రజలు చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి అంగులు ఆర్పడాలి అవసరం లేదు. ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో దించేసి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు. గ్రాఫిక్స్తో రాజధాని కడతానన్నాడు, రాజధాని కట్టలేదు. కేవలం గ్రాఫిక్స్ చూపించాడు, సినిమా సెట్టింగ్లు చూపించాడు, నేను ప్రపంచ రాజధాని కడతానన్నాడు. అయ్యా ప్రపంచ రాజధాని అక్కర్లా, భారత్ మాకు కావాల్సిన రాజధాని కట్టండి ప్రజలకి అంటే తాత్కాలిక రాజధాని, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ కట్టాడు. దానివల్ల ఉపయోగం ఉందా? లక్షలాది సాక్షాత్ ప్రధానమంత్రి పోలవరం ఏటీఎం ఎనీటైమ్ క్యాషు, అవినీతి పరులలో నెంబర్ 1 అవినీతి పరులు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రధానమంత్రి చెప్పాడు. ఇవాళ అదే భారత ప్రభుత్వం, భారతదేశంలో 3వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ భారతదేశంలో ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేయాలని చెప్పి ఆలోచించి సేవ చేసే 1 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఇవాళ భారతదేశం అంతా కొనియాడుతుంటే, భారతదేశంతో నాకు పని లేదు, ప్రపంచం నాకు కావాలని చెప్పని ప్రపంచాన్ని చూపించి, గ్రాఫిక్ చూపించి ప్రజలను మోసం చేశాడు, రాష్ట్రాన్ని అపురూపంలో దించాడు, ప్రజలు గ్రహించారు. ఇటువంటి నాయకుడు మనకు అవసరం లేదు. మాటలు చెప్పే నాయకుడు, అంగులు ఆర్భాటాలు చెప్పే నాయకుడు, ప్రపంచాన్ని చూపించే నాయకుడు మనకు అవసరం లేదు. మన ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, మనం ఎటువంటి సేవలు చేయాలి, మనకి ఎలా చూడాలని చెప్పని చూపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పని ఇవాళ పల్లెపూరులో
బ్రహ్మాండ మెజార్టీ చూపించారు. ఆఖరికి ఆయన సొంత నియోజకవర్గంలో కూడా అయ్యా నువ్వద్దు, నీ సేవలు మాకు వద్దాయా, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు చాలు అని చెప్పి రాష్ట్రమంతా ఒకే మాట ఒకే మీటింగ్ వేసుకున్నట్టుగా వారు పరిపాలన అందించింది. ఇవాళ రేపు కూడా కార్పొరేషన్ అవనండి, మున్సిపాలిటీ అవనండి, జడ్పీడీసీ అవనివ్వండి, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ ఆ రోజు సింబల్ లేకుండా వెళ్ళి గెలిచాం, ఇవాళ సింబల్తో 100% గెలిచిన ఆశ్చర్యపడక్కర్లేదని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అంబేద్కర్ గారు ఇంతకుముందు ఆల్రెడీ చేస్తున్నారు, ఇప్పుడు ఆయన వెళ్తుంటే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? అంబేద్కర్ గారికి ఒక మంచి పేరుంది. ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఎప్పుడు మా సమస్యలు చెప్పుకోలేదు, ఆయనే మా దగ్గరకు వచ్చే సమస్యలు ఏంటి దాన్ని సత్వర పరిష్కారం చేశాడు. ఇల్లు కట్టుకోవాలన్నా, కొండ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, కొండ మీదకి నీరు రావాలన్నా దేవుని రాజశేఖర్ గారు ఆశీస్సులతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు అండగా నిలబడ్డ ఒక మంచి నాయకుడు కల్పాల అంబేద్కర్ గారు. అదేవిధంగా వాళ్ళ అవినాష్ బాబు గారు నిరంతరం ప్రజల దగ్గర పొద్దున 8 గంటల నుంచి ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, రాత్రి 10 అయినా 11 అయినా ప్రజా సమస్యల మీద దృష్టి పెడుతున్నాడు. అదేవిధంగా బుచ్చిబాబు గారు పెద్దవారైనా సరే ప్రజలు ఎవరైనా అయ్యా నా సమస్య ఇదే అంటే సత్వరం పరిష్కారం చేస్తున్నాడు. అటువంటి నాయకులు ఉండగా మాకేమీ ఆలోచన లేదు, మాది ఒకటే మాట కల్పాల అంబేద్కర్ గారిని పాన గుర్తుగా ఓడేస్తాం, కల్పాల అంబేద్కర్ గారిని పెద్ద మీద గెలిపిస్తామని చెప్పి ప్రజలంతా ఎదురొచ్చి ఏదొచ్చింది కరోనా కోవిడ్ సమయంలో ఎవరు కూడా తెలియజేస్తామన్న వాళ్ళు అసలు ఎవరు కనపడలా. ఏమండి కల్పాల అంబేద్కర్ గారు, దేవినేని అవినాష్ గారు, కడియాల బుచ్చప్ప గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాత్రమే ఈ ప్రజల దగ్గరకు వచ్చేసి అయ్యా మేము మీకేం భయం లేదు, మేమున్నాం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్ని కోట్లు ఖర్చైనా సరే మీకు మేమంతా ఉచిత వైద్యం చేస్తాము, ఎవరు అధీరపడదని చెప్పని ఒక్కరు కూడా ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా నిరంతరం ప్రార్థనలు చేస్తూ ఈ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండాలి, ఆ ప్రభు దయ వల్ల ఎటువంటి అనారోగ్యం రాకూడదని చెప్పి నిరంతరం ప్రార్థనలు చేసి పూజలు చేసి ఈ ప్రాంతాన్ని విజయవాడ మహానగరాన్ని కాపాడిన గొప్ప ఘనత వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా చెందింది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఇవాళ విజయవాడ నగరంలో మేయర్ సీట్ చేయించుకుంటూ సంపాదిస్తాం, 64 డివిజన్లు కూడా మెజార్టీ 60 డివిజన్లు సంపాదిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.